ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः, ओम श्री शनैश्चराय नमः। शनिग्रह वक्रत्व फलितములను తెలుసుకునే ముందు శనిగ్రహ వక్రత్వం అనగా రిట్రోగ్రేషన్ అంటే ఏమిటో వివరంగా తెలుసుకుందాం। జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు నిజగమనం వక్రగమనం అనే రెండు గతులు ఉన్నాయి। వక్ర అనువక్ర కుటిల శీఘ్ర మొదలగు గమనాలన్నీ ఆయా గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగే గమన వేగాన్ని తెలుపుతాయి। ఇంతకీ వక్రత్వం అనేదేమిటనేది మనం అర్థం చేసుకోవాలి। ఏదైనా గ్రహం తన కక్షలో భూమికి వ్యతిరేక దిశలో సూర్యుని చుట్టూ తిరగడాన్ని గ్రహ వక్రత అంటారు। ఆంగ్లంలో రిట్రోగ్రేషన్ అని అంటారు। సూర్యునకు 251 డిగ్రీల్లో శని గ్రహము ఉన్నప్పుడు వక్రత్వం పొందుతాడు। మొత్తం వక్రత్వ దినాలు 140। సాధారణంగా శని గురు కుజులు సూర్యునకు 6 7 8 స్థానాల్లో ఉన్నప్పుడు వక్రత్వం పొంది 9వ స్థానాన్ని పొందగానే నిజగమనాన్ని పొందుతారు। పరాశర హోర బృహజాతకం పలదీపిక సారావళి సర్వార్ధ చింతామణి ఉత్తర కాలామృత భావార్ధ రత్నాకరం భృగునాడి సప్తఋషినాడి శుక్రనాడి మొదలగు ప్రాచీన గ్రంథాల్లో వక్రత్వం వల్ల కలిగే ఫలితాలను రకరకాలుగా చెప్పారు। వక్రించిన శని నీచ ఉచ్చ రాశుల్లో సమానంగా ఫలితాన్ని కలిగించడు। గోచారవశాత్ జన్మ లగ్నవశాత్ శని గ్రహానికున్న ఆదిపత్య నక్షత్ర సంచార ఫలితాలని బట్టి ప్రభావము ఉంటుంది। శ్రీ శార్వరి నామ సంవత్సరం 2020 మే మాసం 11వ తేదీన శని గ్రహం వక్రత్వం పొంది 2020 సెప్టెంబర్ మాసం 29వ తేదీన తిరిగి నిజగమనాన్ని పొందుతాడు। అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే 2020 జనవరి మాసం 24వ తేదీన శని భగవానుడు 30 సంవత్సరాల తరువాత ధనస్సు రాశి నుండి తన స్వస్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశించాడు। ప్రస్తుతం మే మాసంలో శని గ్రహం వక్రత్వాన్ని పొంది తిరిగి ధనస్సు రాశిలోకి ప్రవేశించటం లేదు అని గమనించాల్సిన ముఖ్య విషయంగా చెప్పవచ్చు। ఆయన నెమ్మది నెమ్మదిగా ధనస్సు రాశి వైపు వస్తుంటాడు। అంటే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ లో కొన్ని డిగ్రీస్ అయితే తిరిగి ధనస్సు రాశిలోకి ప్రవేశించడు అనేది అర్థం చేసుకోగలరు। శని గ్రహం ఒక స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి శని గ్రహం వక్రత్వం పొందే ఇంపాక్ట్ ద్వాదశ రాశులపై ప్రభావం స్పష్టంగా ఉంటుంది। శని గ్రహ వక్రత్వం వలన జ్యోతిష్య శాస్త్రం రీత్యా ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం। సాధారణంగా శుభగ్రహాలు వక్రత్వం పొందితే శుభ ఫలితాలను కలుగజేస్తాయి, అశుభగ్రహాలు వక్రత్వం పొందితే అశుభ ఫలితాలను కలుగజేస్తాయి। ముఖ్యంగా శనిగ్రహం కుజగ్రహం వంటివి వక్రత్వం పొందితే ఎవరికైతే శనిదశ జరుగుచున్నదో అటువంటి వారు జన్మ జాతక రీత్యా శనిగ్రహ సంచారాన్ని నిర్దేశించి శుభ అశుభ ఫలితాలను తెలుసుకోవలసి ఉంటుంది। శనిగ్రహ వక్రత్వ ఫలితాలను వివరంగా తెలుసుకుందాం। మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2 3 4 పాదములు, శ్రవణ నక్షత్రం 4 పాదములు, ధనిష్ట నక్షత్రం మొదటి 2 పాదములలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు। మీ రాశి అధిపతి శని, మకర రాశి భూతత్వపు రాశి, శని భగవానుడు మకర రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాధిపతి అగుటచే
శనిగ్రహ వక్రత్వం పొందుట వల్ల ఈ 4.5 మాసకాలం మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించవలెను. ప్రస్తుతం మీకు ఏలనాటి శనిదశ జన్మ శని జరుగుచున్నది. శనిదశ జరుగుచున్నప్పుడు 30 సంవత్సరాల వయస్సులోపు వారికి మీ మనస్సుని గందరగోళపరిచేలా చేస్తాడు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి నెట్టివేయబడతారని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు చదువులో ఆటంకములను ఏర్పరుచును, మీ ఏకాగ్రతను దెబ్బతీయును, భావోద్వేగాలకు లోనయ్యేలా చేసి మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచేలా చేస్తాడు. స్పష్టంగా చెప్పాలంటే మంచిని చెడుగా, చెడుని మంచిగా అర్థం చేసుకునేలా చేసే కాలం. కావున మీరు ఈ 4.5 మాసకాలంలో మీ గురువులు పెద్దవాళ్ల సలహాలను స్వీకరించుట మంచిది. కానీ ఇతరుల సలహాలను స్వీకరించే పరిస్థితిలో మీరుండరు అనేది గ్రహించవలసిన విషయం. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే శనిగ్రహం వక్రత్వం పొందుట వల్ల మీ జన్మ జాతక చక్రంలో శని బలంగా ఉండి శుభస్థానగతుడైతే మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవు. ఎవరికైతే జాతకరీత్యా శని బలహీనంగా ఉండి దుస్థానగతుడైనచో మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, ఏకాగ్రత, ఆలోచనలు, పెట్టుబడుల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన కాలంగా ఈ 4.5 మాసకాలం శనిగ్రహ వక్రత్వాన్ని పొందే కాలంగా చెప్పవచ్చు. కావున మకర రాశివారు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించుట అన్ని విధాల శ్రేయస్కరం. చక్కటి పరిహారం కొరకు మూగజీవులైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలకు ఆహారం పెట్టండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం, సత్కర్మలు తప్పక లభించును. శనివారం నాడు ఉదయాన్నే నిష్టగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించుట వలన శుభయోగ ఫలితాలు సిద్ధించును. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.